అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు చూద్దాం. వ్యవసాయ శాఖ గురించి కానీ ఇతరత్ర జిల్లా సంస్థల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరెంతో ప్రేమతో ఎంతో స్నేహిత భావంతో మాకు దగ్గర కూర్చోబెట్టుకొని అన్ని పనులు చేసి ప్రజల పనులు చేసి మాకు పంపిస్తూ ఉంటే నిజంగా నేను ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే పాత జ్ఞాపకాలు మనసులో పెట్టుకొని ఏమైనా అంటాడేమో అని అనుకుంటున్నాను, కానీ పాత మర్చిపోయి మరి మీరు నాకంటే పెద్దవారైనా నన్ను కూడా అన్నాన్ని పిలుస్తూ ఉంటే నేను కొంచెం సిగ్గుపడ్డా. మీరు మాత్రం అదే రీతిలో మరింత ప్రేమతో నన్ను మాట్లాడుతూ ఉంటే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఇవాళ మీరు మాకు అన్నలాగా జిల్లాలో నేను మీకంటే 5 సంవత్సరాలు చిన్నవానైనా మనకంటే చాలా చిన్నవాళ్ళు శాసనసభలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా సమాన భావంతో అందరికీ కూడా ప్రేమతో ఆప్యాయతతో మీరు పలకరించి ఒక మంత్రిగా కాకుండా ఒక పెద్దనలాగా మాకు పూర్తి సహకారం అందించి జిల్లాలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో మరి అందరం గెలిపించే విధంగా మీరు కష్టపడ్డారు, అందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను మీకు. నేను ఇవాళ ఒక అంటారు కుర్చీ నేర్పిస్తుంది కుర్చీ నేర్పిస్తుంది, కానీ కుర్చీగా మీరు నేర్పించే విధంగా స్పీకర్ స్థానంలో మీరు నిలబడడం, దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చలవ మీ మీద ఉండడం నిజంగా ఈరోజు అనుకుంటున్నా నేను ఇవాళ బాగా చదువుకునే వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడం వల్ల తప్పకుండా మరి సభలో ఉన్నటువంటి మీకంటే జూనియర్స్ వెళ్తున్నారో వారి మీ ద్వారా బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకునే విధంగా తప్పకుండా ఉంటుందని భావిస్తూ మరి ఇవాళ చాలా సంతోషం. మీరు ఆ స్థానంలో కూర్చోవడం వల్ల అందరికీ తెలుసు, చాలామంది అంటారు బయట మీకేమన్నా అసెంబ్లీలో బాగా మాట్లాడతారు, మీరు మీకు అవకాశం భావిస్తారు, మీ జిల్లా వాస్తులే కదా సభాపతి గారని. నిజంగా అది ఎట్లయినా ఉంటుంది, అది ఎందుకంటే చివరిలో కూర్చున్న వడ్డించేవాడు మనవాడు ఉంటే చివరిలో కూడా తీసుకొచ్చిస్తారని చెప్పేసి కాబట్టి ఆ నమ్మకం మాకుంది, తప్పకుండా మీ సహకారం ఉంటుందని కూడా భావిస్తూ ముఖ్యంగా మీకు భవిష్యత్తులో భగవంతుడు ఆరోగ్యాలు ఇస్తూ మంచి ఆరోగ్యంగా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచాలని కూడా నేను భగవంతుని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నా. గౌరవనీయులు ఏ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ముందుగా తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభ సభాపతిగా ఎన్నికైనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. రైతును రాజు చేసే పథకాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1000 కోట్ల రూపాయలు తమరు మంత్రిత్వ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో పంపిణీ చేసిన తర్వాత స్వయంగా ఆ రైతే ఈ శాసనసభకు సభాపతిగా రావడం చాలా సంతోషం. అది మీరు మా నిజామాబాద్ జిల్లా వాస్తవులు కావడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఈరోజు ప్రధానంగా మా నియోజకవర్గంలో గతంలో ఎన్నికల ముందు అధ్యక్ష మాకు చాలా గుర్తున్నది, 2009 సంవత్సరంలో 1983 నుంచి ఒక సమస్య ఉండేది, ఎర్రజొన్న రైతుల మద్దతు ధర కావచ్చు, బకాయిలు కావచ్చు. 2009లో నేను ఆమరణ దీక్ష చేసినప్పుడు అధ్యక్ష ఆ రోజు మీరు జిల్లాలో ముఖ్య నాయకులుగా ఉండేది, మరి ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్మూర్కి నేను 7 రోజులు ఆమరణ దీక్ష చేసిన తర్వాత రావడం జరిగింది. ఎన్నికల సమయంలో మరి ఆయుర్భావ సభ జరిగిన తర్వాత ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీరు చెప్పిన విషయాలు, జీవన్ జీవితంలో చాలా అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి, నియోజకవర్గంలో ఒక్కరే ఎమ్మెల్యే అవుతారు, మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి మన అధ్యక్షులు మరి నీకు ఈ అవకాశాన్ని కల్పించిర్రు, నువ్వు బాగా పనిచేయాలా, హైదరాబాద్ నిరసబెట్టి ఆరుమూలనే ఉండాలా, ఇట్లాంటి అవకాశాలు రావు, ఇట్లాంటి అవకాశాలను వినియోగించుకోవాలని చెప్పిన తర్వాత మరి 2014 ఎన్నికల్లో ఏదైతే ఎర్రజొన్న ఉద్యమ సమయంలో ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చి ముందడుకొచ్చి గెలిచిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి 13 కోట్ల రూపాయల బకాయిలు కేవలం 3 నియోజకవర్గాలకు సంబంధించిన విషయం అధ్యక్ష, మరి ఆ డబ్బులను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆర్మూర్కు వచ్చిన మొదటి సభలోనే
మాకు ప్రకటింపజేసి ఇచ్చిన విషయం మా జీవితంలో మర్చిపోలేని విషయం అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నాకు కానీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న కానీ అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి మూడు నియోజకవర్గాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇవ్వలేని డబ్బులను ఇప్పించింది మా జీవితంలో. మరి నన్ను మా ప్రాంతంలో ఎర్రజొన్నల జీవన్ రెడ్డిగా మార్చిరు ఆ పేరు అధ్యక్ష అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని తర్వాత కూడా అధ్యక్ష ప్రధానంగా మా ప్రాంతంలో నేను పుట్టినప్పుడే మీరు డీసీసీపీ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పటి నుంచి మరి నేను పుట్టినప్పుడే ఆ కొద్ది ఒక సంవత్సరం ముందు మా నాన్న మా తాత మీ పేరు గుర్తు చేస్తుంటారు. రైతులకు మీరు చేసిన సేవ, రైతులతో మీరు కలిసిన కలుపుకొలతనం గుర్తు చేస్తూ ఉంటారు. అంత ఓపికతో సహనంతో ఉండాలి బిడ్డ రాజకీయాలు చేస్తాయని చెప్పి కూడా మా నాన్న చాలాసార్లు గుర్తు చేస్తారు. అట్లాంటి సందర్భంలో ఎర్రజొన్నలకు మద్దతు ధర కావాలంటే కూడా మొన్నటికి మొన్న మళ్ళా మంత్రి గారిని ఒప్పించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటే ఎర్రజొన్న రైతులకు 23 సంవత్సరాల నుంచి లేని ధరను ఇప్పించి దాదాపుగా 100 కోట్లు చెల్లించి, ఇది కేవలం 3 నియోజకవర్గాలకు సంబంధించిన విషయమే. మరి అది కూడా మా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అది మీ ద్వారానే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక ప్రధానంగా ఆర్మూర్ అంటే రైతుల అడ్డా అధ్యక్ష. ఆ రైతులకు ప్రధానంగా గుత్పై ఎత్తిపోతల ద్వారా ప్రతిసారి నీళ్ల సమస్య ఉంటుంది. అట్లాంటి సమస్య గురించి ఎప్పటికప్పుడు జీవన్ పోచంపేట ప్రాజెక్టులో ఎన్ని నీళ్లున్నాయి బిడ్డ, మీ 18 గ్రామాలు మునిగిపోయినాయి. మరి ముఖ్యమంత్రి గారితో పర్మిషన్ తీసుకొని ఆ రైతులకు మనం నీళ్ళు ఇప్పిద్దామని చెప్పి నేను గెలిచిన తర్వాత ప్రతి 5 సార్లు సంవత్సరానికి 4 సార్లు సమయానుకూలంగా రైతులకు కావాల్సినప్పుడు మీరే గుర్తు చేసి అటు మంత్రివర్యులు హరీష్ రావు గారితో మాట్లాడి, ఎంపీ కవిత గారితో మాట్లాడి, మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి సంవత్సరానికి 5 సార్లు ఇచ్చారా అధ్యక్ష. దానితో నాకు చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. నన్ను రైతులకు బాగా పనిచేస్తున్న జీవన్ రెడ్డి అని అటు ఎర్రజనుల విషయంలో కావచ్చు, ఇటు గుత్పాయ ఎత్తిపోతల ప్రతి సంవత్సరం మొన్నటికి మొన్న కూడా గుర్తు చేసి ప్రతి చిన్న విషయానికి మమ్మల్ని గుర్తు చేసుకొని మా రైతుల గురించి గుర్తు చేసుకొని మీరిచ్చిన ఈ సేవలను మేము మర్చిపోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా నేను 60 గ్రామాల్లో పల్లె నిద్ర చేసినప్పుడు పల్లె నిద్ర ప్రజా దర్బార్ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు అధ్యక్ష నేను చాలామంది మంత్రులను పిలిచాను. మరి ఈ పల్లె నిద్రకు నేను రావాలనా వద్దా అని అనకుండా 4 గ్రామాలకు వచ్చి ఆ గ్రామాల్లో పల్లె నిద్ర తమరు చేసి ఈ వయసులో కూడా, మా వయసు 36 ఉన్నప్పుడు మీ వయసు 66 ఉంటే మాకంటే 3 రెట్లు ఎక్కువ పనిచేసారు అధ్యక్ష. అది ఎందుకంటే మీ స్పీడ్ను చూసి మేము చాలా నేర్చుకున్నాం అధ్యక్ష. మీ ఓపికను చూసి నేర్చుకున్నాము. మీరు ఒక గురువుగా ఒక్క మాట చెప్పాలంటే మొదటిసారిగా మేము ఎన్నికైనటువంటి గణేష్ గుప్తా కావచ్చు, నేను కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, మా ముగ్గురికి ఒక తండ్రిలాగా కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎట్లా పెట్టి కాపాడుకుంటుందో మా ముగ్గురికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఓపికను నేరుస్తూ ఎప్పటికప్పుడు ఏ విధంగా మాట్లాడాలో తెలియజెప్తూ మరి ఏ కార్యక్రమాలైనా కానీ ఇట్లాంటి అవకాశాలు రావు జీవన్ రెడ్డి. ఈ అవకాశాలు రైతు బంధు కావచ్చు, ఇన్ని డబ్బులు ఇంత పంపిన ఎప్పుడు జరగదు. నువ్వు గ్రామాన వెళ్ళి తిరిగి పంచాలంటే నేను 68 గ్రామాల్లో స్వయంగా వెళ్ళి తిరిగితే మీరు నాకు 6 నుంచి 8 సార్లు ఫోన్ చేసి అడిగిర్రు అధ్యక్ష. అంటే ఇట్లాంటి విషయాలను మేము మా జీవితంలో కూడా మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అంటే ఇంత గొప్పగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో 40 పైచీలకు 6 సార్ల శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలంటే జీవన్ అనేక విధాలుగా ప్రజలతో మమేకమై ఉండాలా, ప్రజలతోనే ఉండాలా, ప్రజలలోనే ఉండాలా. మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము ఒకసారి మధ్యలో ఒక గంట ముందు చెప్పకుండా బయలుదేరి వచ్చినాం. వెంటనే ఫోన్ చేసి మళ్ళీ ఆ రోజు కూడా ఉద్యమ సమయంలో కూడా మీరు చెప్పారు ఇట్లా చెప్పకుండా క్రమశిక్షణ లేకుండా వెళ్ళకూడదు, ఈ విధంగా పనిచేస్తే నువ్వు నాయకుడు ఎట్లయితావు అని చెప్పి చెప్పిన మాటలు మాకు ప్రతినిత్యం ఏదైతే మరి జిల్లాలో మీరు ఇన్ని విషయాలను అంటే ప్రధానంగా అధ్యక్ష ఇన్ని విషయాలు మేము నేర్చుకున్నామంటే నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా జిల్లా మంత్రిగా ఉంటే మేము చాలామంది మంత్రులను పిలిచాం. నాకు తెలిసి 150 సార్లు మా నియోజకవర్గానికి మీరు వచ్చుంటారు అధ్యక్ష. 150 సార్లు దాకా వచ్చుంటారు అన్ని కలిపి 5 నుంచి 6 సంవత్సరాల్లో ఉద్యమ సమయంలో అదంతా పట్టుకుంటే. అంటే మరి మేము ఇంకొక గొప్పగా కూడా అధ్యక్ష, రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నుముక అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు చెప్పేటి అధ్యక్ష. కానీ నిజంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. ఇన్ని పథకాలను దగ్గరుండి గ్రామ గ్రామాన తిరిగి మీరు ఎర్రజొన్న రైతుల విషయంలో కూడా
జీవన్ రెడ్డి 13 కోట్లు అంటే మజాకానయ్యా. ఒక 50 లక్షల గురించి మేము ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగేది. అట్లాంటిది నువ్వు 13 కోట్లు వస్తే నువ్వు తిరగకుండా ఎట్లిస్తావని చెప్పి ఆ రోజు దేగం గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో సభ పెట్టి ఆ సభలో మీరు అరగంట మాట్లాడి ఆ రైతు ఎర్రజన్న రైతుల చెక్కునిచ్చింది కూడా మేము మర్చిపోలేం అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మరి దేశవ్యాప్తంగా కొనసాగడానికి ఇవాళ మీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో వచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఇవాళ 10 నుంచి 12 రాష్ట్రాల్లో ఇప్పటికే 2-3 రాష్ట్రాల్లో మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అంత అదృష్టం ఆ వ్యవసాయ శాఖలో మీరుండడం, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు అనేక సార్లు లక్ష్మీపుత్రిగా భావించడం, ఆ పేరు పెట్టడం నిజంగా ఆ దినం అన్నప్పుడు కూడా మేము పక్కనే ఉండడం మాకు చాలా సంతోషంగా భావిస్తూ అధ్యక్ష మరి మీరు ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళీ ఈ సభను బ్రహ్మాండంగా నడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష, మీరు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఎలా ముందుకెళ్ళాదో, ఒక రైతు బిడ్డ కూడా ఈరోజు సభాపతిగా ఉంటే ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుందని చెప్పి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీకు నాకు 19 సంవత్సరాల అనుభవం ఉంది అధ్యక్ష. ఎప్పుడు కూడా నన్ను కొడుకు అని పిలుస్తున్న మేమందరం కూడా చాలామంది ఈ శాసనసభ్యులు మిమ్మల్ని ముద్దుగా ప్రేమగా బాపు అని పిలుచుకుంటాం. మేము తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీలో ఏ ఉప ఎన్నికైనా కరీంనగర్కు మీరు ఇన్ఛార్జ్గా వస్తారు. అప్పుడు మీతోటి 19 సంవత్సరాల నుంచి మీతో అనుబంధం ఉన్నది, తండ్రి కొడుకు అనుబంధంగా చాలా సంతోషం వ్యక్తం ఇస్తూ 3 సార్లు కూడా నేను ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఫస్ట్ టైము మీతో పాటు 3 సార్లు మీతో ఎమ్మెల్యేగా ఉన్నాం. ఈ వయసులో కూడా మీతో పాటు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం వారి అనుమతితోటి ఈ వ్యవసాయ అధ్యయనం కోసము మీతో మేము ఇజ్రాయెల్ రావడం జరిగింది. అది మా మర్చిపోని సంఘటనగా భావిస్తాం. 2 కాళ్ళ నొప్పులున్నా కూడా ఆ కాళ్ళ నొప్పులను కూడా అధిగమించుకొని ఆ అధ్యయనానికి వెళ్దామని చెప్పి టెల్లవి ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. ఒకవైపు హార్ట్లో పేస్ మేకర్ ఉండడం,